ఎందుకు కోరకు మరి ఇంకెందుకు అర్థం లేదు? అది రకరకాల విధాన నిర్ణయం ఉంటుంది, అది వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడేమో ముందు కంటైన్మెంట్ చేసిండ్రు, అందులో సీరియస్ అవుతారా, దాని నుంచి పాజిటివ్ వస్తుందా ఏందని దాన్ని బట్టి దాన్ని నిర్ణయాలు ఉంటాయి. హండ్రెడ్ పర్సెంట్ కన్సల్టేషన్ కొద్ది కూడా లేదు, హెలికాప్టర్ మనీ రాదు, మరి ఏమొస్తుంది, ఎంత రావాలా? రాష్ట్రానికి ట్యాక్స్ లేదు, కేంద్రానికి ట్యాక్స్ లేదు, మరి ఎక్కడ రావాలిగా? వినబడతలేదు బ్రదర్. చాలా అడిగిన నేను ఇచ్చిన, మీకు ఇచ్చినది ఉంది, మీకు ఇచ్చిన లెటర్లో ఉంది, మీకు ఇచ్చిన లెటర్లో నేను ప్రైమ్ మినిస్టర్ రాసిన లెటర్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాతలు కదా, నేనేం చేయాలి? దాతల దయ మీరే అంటున్నారు, దాత నాయన ఏ దయ ఉంటే అది ఇచ్చింది. ఇంతకుముందు నేను చెప్పిన కదా, వినకపోతే కొడతారు పోలీసులు, గ్యారెంటీ తప్పదు. మరి ఏం చేస్తారు చెప్పండి? క్రౌడ్ అవుతుంది, అట్లయితే బాగా క్రౌడ్ అవుతుంది, కష్టమవుతుంది. ఇలా చాలామంది ముఖ్యమంత్రులు కూడా పాపం అది పెట్టి ఫెయిల్ అయినాం, 24 అవర్స్ కుల్లా పెట్టినాం మళ్ళీ అని చెప్తున్నారు. మనం ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకున్నాం, నైట్ లా కర్ఫ్యూ పెట్టుకున్నాం. కంటైన్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ డోర్ డెలివరీ ఇస్తున్నాం, డెఫినెట్గా 100% డోర్ డెలివరీ ఇస్తాం. ఎందుకంటే ఇతర ప్రాంతాల వాళ్ళు అందులోకి పోవద్దు, అందులో ఉన్న వాళ్ళు బయటికి రావద్దు. కానీ పర్మిషన్ ఉన్నటువంటి గవర్నమెంట్ పంపించినటువంటి సప్లయర్స్ మాత్రమే పోతారు, అది కలెక్టర్ల నియంత్రణలో డోర్ డెలివరీ ఇస్తారు. ఎంటైర్ కంట్రీ అదే పద్ధతి, మన దగ్గర కూడా అదే పద్ధతి. లెక్క పెట్టలేదు, అది ఏమంత గొప్పగా రాదు కదా, చాలా పెద్ద 1000 కోట్లు రాదు కదా, వినియోగించ కూడా ఎందుకు తీసుకుంటారా కాళిదాస్, ఇది ఎక్కడ ప్రశ్ననే బాబు. ఏందని ఇక్కడ ఏ మార్కెట్లో ఏ ఇవ్వదాలు ఏ చూడ ముచ్చట అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. మా దృష్టికి అయితే రాలేదు బ్రదర్, ఇది ఎక్కడ రాలేదు, సమృద్ధిగా ఉంది, చాలా బాగుంది. మాకు తెలుస్తుంది కదా, ఇంచు నుంచి మేము మొత్తం 1000 కళ్ళతో చూస్తున్నాం. నేను మిమ్మల్ని ఖండించాలని కాదు, మాకు ఏ సందర్భంలో కూడా ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్లో ఎవరికి కూడా రిపోర్ట్ కాలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, నేను చాలా కఠినంగా మనం చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, 100కు 100% తినుబండారాలు నూనెలు ఎవరన్నా కల్తీ చేస్తే 100% వాళ్ళు ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతారు. పీడీ యాక్ట్ పెట్టి చాలా కఠిన చట్టం కింద 2-3 ఏళ్ళ దాకా లోపలిస్తాం, ఇది పక్క. ఎవరు కూడా వాళ్ళని కాపాడలేదు, చాలా సీరియస్గా చెప్తున్నాం. ఎందుకంటే ఈ సమయంలో, ఈ విపత్తు సమయంలో మంచిగా ఉండాలి, కానీ ఈ దుర్మార్గం చేసి ఇప్పుడు ఈ దొంగ డబ్బు సంపాదిస్తామంటే మంచిది కాదు. కాబట్టి అది చాలా కఠినంగా వ్యవహరిస్తాం, మా దృష్టికి రాలేదు. స్పెసిఫిక్ ఎక్కడ మీ దృష్టి కోసం మాత్రం దయచేసి వెంటనే మాకు చెప్పండి, సీరియస్గా యాక్ట్ చేద్దాం మనం, అందులో కాంప్రమైజ్ లేదు. వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోతే క్లోజ్ చేయాలి కదా, మరి ఇంకెందుకు ఉంచుకుంటారు? లేదండి, అయితేనే క్లోజ్ చేస్తారు. నిజమైన బాబారి కాబట్టి అయిపోతే క్లోజ్ చేస్తాడు కదా, ఆయన డిస్ట్రిబ్యూషన్ అయిపోతే క్లోజ్ చేస్తాడు, తర్వాత ఎందుకు పెడతాడు? అది తెలియదు బ్రదర్ నాకు, లేదు మీరు చెప్తే ఊహాజనితంగా చెప్తే ఏం చెప్పారా? అరే గమ్మత్తున్నది, పంచాలి కంపల్సరీ ఆయన, మేము ఫ్రీగా ఇచ్చినాం బియ్యం, గవర్నమెంట్ ఊకుంటుందా? ఆయన డీలర్షిప్ ఎగిరిపోదా రేపు? తర్వాత మాకు తెలుస్తుంది కదా, మీరు చెప్తున్నట్టే ఒక సింగిల్ వ్యక్తికి ఏపోయినా కూడా డెఫినెట్ మాకు కంప్లైంట్ వస్తుంది, ఎవరు ఊకుంటారు చెప్పండి? ఫ్రీగా ఇచ్చినాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మేము ఇచ్చింది, కలిపి వాళ్ళకి ఫ్రీగా పోతుంది, ఎవరు ఊకుంటారు? వాళ్ళ రైట్ అది కంపల్సరీ ఇవ్వాలి. ఎక్కడ బ్రదర్ ఏ బస్తీ అది? ఎక్కడ విద్యానగర్లో? ఒక కాగితం నిరాశారు ప్లీజ్ నాకు. అంటే మంత్ ఎండింగ్ దాకా కూడా ఉంది డిస్ట్రిబ్యూషన్, కంటి
కావచ్చు కదా, కావచ్చు కూడా, నో ప్రాబ్లం. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, లాస్ట్ మ్యాన్ వరకు మేము ఇన్సూర్ చేస్తాం. ఇంకా ఈ టైంలో ఉపాధి పోయింది, ఇక్కడ దొరికే పరిస్థితి లేదు, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, మరి ఎక్కడ వాళ్ళు తినాలి కదా, ఆ ఉద్దేశంతోనే మనం ఇచ్చినాం ఆ డబ్బులైనా ట్రై చేయాలి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.